జై శ్రీరామ్ అమెరికా కిల్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను హలాల్ చేసిన చెయ్యి ఆర్తిచ్చిందట అజాన్ చదివేటోడు హనుమాన్ చాలీస వాడిందట చూసేటోనికి జీర్ణం అయితే లేదు సడన్ గా రాముడు ఎందుకు గుర్తుకొచ్చిందో సమజ్ అయితే లేదు ఇలా అన్ననేమో ఈమెనేమో ఈ మధ్య చూసిన నిన్న మొన్న కింద గూలవాడి वीलू श्रीराम नवमी की हनुमान जयंती की यात्री बीजेपी हिंदू मैं हिंदू का बीजेपी मल्ला शिलर गानू वीलू मस्जिद मुंदरने जे दर पटकटर काषा जे पटकटर राली सुड़ता मन मट राली सुड़ता मन राली सुड़ता इंडल मन का बैंसाल मनने जेले संस्कृति या अना से पक्क अटीआर अटाड़ेमो राम भजन चेसी मध्य इला मुखाल की एनू दीपावली की पटाक वंचिंद दसरा की दावत ले हिंदू पंडग की इस्तार पद मंद की भोजन पेटिंद रंजान की मतलब इफ्तार 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 इतर रौंड टोपी पे मन इंदूर कि विजय स्तंभ नाट छत्रपति शिवाजी विग्रह पड़ते ऊरूरला अड्डर शिवाजी विग्रह विग्रह मुखा की बट कड़ता पोली वोल की कावल पेड़ वील्नेमो हिंदू बंधुगा हिंदू बंधु ब्रदर बयनशाला अमेरिका माटा अमेरिका उ मन तेलुगुल विनाले बयनशाला नलभ याबे शातम दाटी मुस्लिम पापुलेशन आड़ परिस्थिति हिंदू प्रति संवत्सर अद पाड़े अल मुस्लिम पंडगे पाड़े जातर लेकिन पाड़े आ टाइम ला हिंदू इंडू गाला पेड़ता हिंदू दुकान गाला पेड़ता वाल कार बंडल मोटर सैकिल बंडल गाला पेड़ता इंडक बगाईस्तर एंकंटे आ पंडग रा जनवरी फिब्रवरी पड़ता वाल पंडग हिंदूल बैंसाले तरीम प्रयत्न चेस्ट अटे वाल भयांदोलन गुरी हिंदूतर इधर टीआरएस केसीआर प्रभुत् अवन्नी चेसाक हिंदू मीदाने केसल पेड़ मध्य नैन गत रु संवस रुप इटी संवस इतना जनवरी फिब्रवरी दाका प्रति सारे अदे टाइम आड़े एन मंदी हिंदू एवर मन हिंदू संरक्षक मन कल्चर मन ट्रेडिशन को पिगा मंदिर पीडी ऐक्टे केसीआर वील्या कलवकुंट कविता वाल अय्या पीडी ऐक्ट सारी कलवकुंट कविता गार अल्या अना पीडी ऐक्टे बेल रा केवल मुस्लिम आला इंड दाड़ चेस्ट कापड़के अय्या बिडल कल को पीडी ऐक्ट बी एन तुम नील जैल ऊपना ऊको रात्र लाठी तो वासी का वासी नगरकोली चूस माटना वालसम अमित शा गार रु साल कल दा तो नेद गोप पेसा ने पापम आईना तुम जैल अभी ना फेल्यूर का और ने बैठक तीसरावासी तेलेक सर अना रात्र को काल वास्ताई पोदे अदेद क्रीम पेटे ईस गडल वंबड़ता ईस गडल वंबड़ते वापल तेलारी डाक्टर गवर्नमेंट डाक्टर वी चकअप सर्टिफिकेट इन दिखम प्रोसीजर अट्ला गोर्ल वीकि गोर्ल वीकि इला टारचर् हिंदू सोदर टारचर्
मंदी కాకుండా ఓ 14 15 మందిని ఇయ్యలటి వరకు సంవత్సరం దాటిపోయింది బైన్సాకి వెళ్లి ఓ 10 15 కిలోమీటర్ దూరమే ఉండాలా బైన్సాలకు రావద్దని ఇల్లు ఇల్లు ఇల్లులు కాలగొట్టుకున్నోళ్ళు ఇల్లులు కాలగొట్టుకున్నోళ్ళు కాల్చినోళ్ళేమో సంతోషంగా ఉన్నారన్న ఆలని 2 3 రోజులు 4 రోజులు జైల్లో పెట్టి పంపించేస్తారు ఆ ఉన్న రోజులలో బిర్యానీలు తినిపిస్తారు ఇది చరిత్ర అయ్యా బిడ్డలకు ఇల్లు ఇయ్యాలా ఈ మనిషి కల్వకుంట్ల కవిత అనే మనిషి కూలవడి రామభజన ఏతునందుకు నాకు చాలా సటిస్ఫాక్షన్ ఉంది ఐ వెల్కమ్ ఇట్ వక్త్ వక్త్ కీ బాత్ హై వీళ్ళు కూడా ఇయాల రామభజన స్థాయికి తెచ్చినామంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే వచ్చింది ఇంకా రానున్న కాలం ఏమేం చూస్తారో మీరు అందరూ తమాషా నిజామాబాద్ ఇందూర్ల పార్లమెంట్ల సూదరు గాని అన్నా ఇది వినాయక చవితికి వినాయక మండపం పెట్టుకోవాలవరన అంటే పర్మిషన్లు ఇయ్యని కుటుంబం ఇది వినాయక చవితికి ఎవరన యువత కొత్తగా వినాయక మండపం పెట్టుకుంటాము అంటే ఆ స్పీకర్లు పెట్టుకొని నాలుగు పాటలు పెట్టుకొని దేవుని పాటలు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటారు నవరాత్రి అట్లానే ఇయ్యగద్దట పాత ఎప్పటినుంచో పెట్టేటోళ్ళకి పర్మిషన్ ఇస్తారట సో మన హిందుత్వాన్ని రెస్ట్రిక్ట్ చేసే ఆలోచన ఉన్న అన్నా చెల్లెలు అయ్యా ఈ ముగ్గురు హనుమాన్ జయంతి ర్యాలీలకు పర్మిషన్ లేరు డీజిల్ పెట్టుకొని ఏరు డీజిల్ పెట్టుకుంటే జర జోష్ ఉంటది పిల్లగాలు 4 గంటల సేపు పండగ చేసుకుంటారు అన్న అది చూడలే చూడబుద్ధి కాక ఇళ్ళకి ఈర్ష తోటి పర్మిషన్ లేనోళ్ళు దేవుడినే దోసుకునే రకం అన్న ఇల్లు 1200 కోట్లు పెట్టి 10 తరాలకు నిలబడతది యాదాద్రి అని యాదీర్ గుట్ట పేరుని యాదాద్రిగా మార్చి చిన్నజీయర్ స్వామిని తీసుకొచ్చి మళ్ళీ ఆయనని ఇరిసిపెట్టి ఇయాలా ఒక్క వర్షం పడితే రోడ్లు వలిగిపోతున్నాయి గోడలు కూలిపోతున్నాయి స్తంభాలు ఇరిగిపోతున్నాయి గది పరిస్థితి యాదీర్ గుట్ట రాజులు అన్న రాజులు చరిత్రలో మస్తు గుడులు కట్టిరు మన దగ్గర శ్రీకృష్ణ దేవరాయల కాడికి వెళ్ళి మస్తు మంది రాజులు మస్తు గుడులు కట్టిరు ఎవ్వరు కూడా తమ బొమ్మలు చెక్కించుకోలే గుడ్ల మీద చెక్కించుకోలే ఈ దొరనేమో తమ ముఖారవిందాన్ని చెక్కిపించుకొని మళ్ళా సారు ముఖం చెక్కిపించుకోక అది కాకుండా తమ ఓటు సింబల్ ఉంటది కదా ఎలక్షన్లల్ల కారు సారు కారు రెండు బొమ్మలు చెక్కిపించుకొని ఒక చరిత్ర సృష్టిద్దాం అని అనుకున్నాడు అదే యాదాద్రిల దాని క్వాలిటీ ఏమో ఇట్లున్నది అంటే ఇది గుడ్లే కాదు గుడ్ల లింగాలను కూడా మింగే కుటుంబం ఇది కాశ్మీర్ హైదరాబాద్ మన దేశం అంతర్భాగం కాదు ఇది పాకిస్తాన్ సంబంధించిన దేశం అన్నట్టు మాట్లాడిన ఆమీమే ఈమె ఇయాల కురుట్లల ఊలవడి జై జై రామ జానకి రామ అని భజన పాడుతున్నదన్న కొంగ చెప్పమంటారు దీన్ని కొంగ చెప్ప అన్న వీళ్ళు జై జై రామ జానకి రామ అని చెప్తే సరిపోదు తప్పైంది దేవుడా క్షమించి దేవుడా అని శంపలు వలిగిపోయేటట్టు శంపలు వేసుకునే పరిస్థితి తెలంగాణ హిందువులు ఈ అయ్యా కొడుకు బిడ్డకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్న అదేదో ఉంటది కదా చిన్నప్పుడు మూడు కోతల కథ మనం వింటాం చెడు కనవద్దు చెడు వినవద్దు చెడు అనవద్దు అని అట్లా ఈ ముగ్గుర్ని కూసబెట్టి తెలంగాణలో ఉన్న హిందూ సమాజం ముగ్గుర్ని కూసబెట్టి ఈ ముగ్గురు తోటి చెంపలు వలిగిపోయేటట్టు చేతులు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత మన హిందూ సమాజం మీద ఉందన్న ఇయలా ఎండోమెంట్స్ భూములు ముస్లింలకు అమ్మే పరిస్థితి ఉన్నది హిందువుల కోసం కొట్లాడేటోళ్ళకి ఇష్టమున్న కేసులు పెట్టే పరిస్థితి ఉన్నది శివాజీ విగ్రహం పెడితే నానా చిత్రవద చేసే పరిస్థితి ఉన్నది బైన్సాకి వెళ్ళి బోధనలకు వెళ్ళి హిందువులని తరిమేసే పరిస్థితి ఉన్నది రోహింగ్యాలకి పాస్పోర్ట్లు ఆధార్ కార్డులు ఇచ్చే పరిస్థితి ఉన్నది అది తెలంగాణలో ఉన్న కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చేస్తున్న పని ఉన్నది అటువంటి పని చేస్తున్న వాళ్ళకి హిందూ సమాజం ఏలటికన్నా కళ్ళు తెరిసి ఇలాని మక్కలిరగొట్టి ఓట్ల రూపకంగా రాజకీయంగా వాళ్ళకి ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈమెకి ఇలా అన్నకి ప్రత్యేకంగా సరే ఆ కేసీఆర్ అంటే పక్కకు పెట్టుకుని గాని పెద్ద మనిషి అయ్యిండు శ్రీలంకలో ఏమవుతున్నదో ఒకసారి వీళ్ళకి వీడియోలు మనమందరం వాళ్ళ ఫోన్ల మీద వాట్సాప్లు పంపాలన్న జై శ్రీరామ్ అని వాళ్ళు అంటే మనం జై హనుమాన్ అందము అని
దిగజారిపోయిన రాజకీయం నీది. రాముడికి హనుమంతుడికి విభేదాలు సృష్టించే దిక్కుమాలిన ఆలోచన నీది. నిన్ను నమ్ముతాడు అవడనా హిందూ సమాజంలో ఉన్నాడు? రాముడికి హనుమంతుడికి విభజన చేస్తావా? ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది నీ చరిత్ర ఏందో, నీ ఆలోచన ఏందో, నీ మనస్తత్వం ఏందో. భరత్ మాతాకి జై. జై హనుమాన్.